ఆదిలాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీవల్లి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు శ్రీవల్లి గారు? బాగున్నామండి. మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం అండి, కాల్స్ కలవటం లేదు. ఈ రోజు లక్కీగా కలిసిందండి. అంటే కాల్స్ అంటే చేస్తా ఉంటున్నారు, చాలా వస్తున్నాయి కాల్స్. అంటే బిజీ బిజీ అనే వస్తుంది లైన్ ఎప్పుడు కూడా. అవునవునవునండి. ఈ రోజు కలిసింది. అదే చాలా మంది వస్తుంటారు కదా, ఎప్పుడు వింటూ ఉంటాం రెగ్యులర్ గా. మా మామయ్య బాగా వింటూ ఉంటారు అనమాట రెగ్యులర్. అవునా, రేడియో శ్రోత అన్నట్టు. రెగ్యులర్ శ్రోత. అవునండి. ఊరిళ్ళే అవునా? ట్రై చేస్తున్నాను, నాకు కలిసిందండి. మళ్ళీ ఒకసారి మీ మామయ్య గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం మరి అయితే. సరే తప్పకుండా. ఇప్పుడు మీరు భూగర్భ జల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కదా ఆదిలాబాద్ జిల్లాకి, అంటే ఇప్పుడు ఎలాంటి పనులు జరుగుతున్నాయన్న చెప్పండి. యాక్చువల్ గా మా రోల్ ఏంటంటే మేడం, బోర్వెల్స్ డ్రిల్ చేస్తాం అనమాట. అంటే టెక్నికల్ గా బోర్ ఎంత డెప్త్ లో పడుతుంది ఏంటి అని టెక్నికల్ ఒపీనియన్ చెప్తాం. ఈ సమ్మర్ లో మాకు ఇప్పుడే వర్క్ బాగా ఉంటుంది అనమాట, రైనీ సీజన్ లో అప్పుడు అంత ఉండదు, సమ్మర్ లోనే ఎక్కువ ఉంటుంది. సో టెక్నికల్ ఒపీనియన్ మేము ప్రజలకి అందజేస్తాం అన్నట్టు. కొంతమంది ఎట్లా అంటే, రైతులు అవగాహన లేకుండా ఎక్కడ పడితే అక్కడ అట్లా వేసుకుంటూ ఉంటారు అనమాట. అది వాళ్ళ అపోహ. కాకపోతే వాళ్ళు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎక్క పడకపోతే మళ్ళీ నాలుగు చోట్ల వెయ్యడము అట్లా చేస్తూ ఉంటారు. కాకపోతే మా డిపార్ట్మెంట్ తరఫున అప్లై చేసుకుంటే మేము వచ్చి మా జియాలజిస్ట్ వచ్చి సర్వే చేసి మీకు ఇంత డెప్త్ లో పడుతుంది, ఇంత ఇంత లోతులో నీళ్లు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అది మా డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు చాలా హెక్టిక్ అనమాట. మార్చ్ నుంచి జూలై వరకు మాకు ఈ ప్రోగ్రామ్, మా డిపార్ట్మెంట్ నుంచి వర్క్ బాగా నడుస్తూ ఉంటాయి అనమాట. అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తూ ఉంటాయి మాకు అప్లికేషన్స్. చాలా మటుకు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి మేము ఫ్రీగా బోర్లు వేయడము అది చేస్తూ ఉంటాం అన్న. అంటే ఇప్పుడు చాలా మంచి విషయం అండి. ఈ రోజు నిజంగా కొంత సమాచారం ఇవ్వచ్చు మన ఆకాశవాణి ద్వారా అందరికి. సాధారణ మంచి ఎలాగా అప్లై చేసుకోవాలంటే, మీరు ఫస్ట్ మీ యొక్క విలేజ్ ఏఐతే మండలకు వస్తుందో ఆ మండల తహసీల్దారికి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ వాళ్ళ పేరు మీద ఒక 1,000 రూపాయలు డిడి తీయాలి. అదే విధంగా ఆ తహసీల్దార్ వాళ్ళు మాకు వచ్చిన అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేస్తారు మా డిపార్ట్మెంట్. మా డిపార్ట్మెంట్ పేరు మీద కూడా 1,000 రూపాయలు డిడి పే చేయాలండి. డిడి పే చేసిన తర్వాత అట్టి దరఖాస్తు మేము పరిశీలించి మేము ఏ మా జియాలజిస్ట్ వచ్చి ఆ పొలంలో ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది టెక్నికల్ గా స్థలాన్ని ఏర్పాటు చేసి మొత్తం స్థల పరిశీలన జరిపి అక్కడ ఎంత లోతులో పడుతుంది ఏంటి జియోలాజికల్ గా అన్నది పరిశీలించి మళ్ళీ మేము తిరిగి రిపోర్ట్ ని తహసీల్దార్కి పంపుతాం. ఆ రిపోర్ట్ ని మళ్ళీ ఫైనల్ గా తహసీల్దార్ వారు పర్మిషన్ ఇస్తారన్నమాట బోర్ డ్రిల్ చేసుకోవడం. అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళతో బోర్ వేయించుకోవాలి అన్నట్టు. మీరు ఎక్కడ పడతాయి అన్నది మీరు చెప్తారన్నట్టు. చెప్తాం. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు కొందరికి అంటే ఫ్రీగా కూడా వేయగలుగుతారు. అది ఎలా అంటే మేడం, ఎస్సీ ఎస్టీలు, ఎస్సీ వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ కి దరఖాస్తు చేసుకోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. వాళ్ళు మాకు ఫార్వర్డ్ చేస్తారన్నమాట. అదే విధంగా మేము వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టిగేషన్ అక్కడ మనకి ఏదైతే కొన్ని నార్మ్స్ ఉంటాయి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, వాల్టా చట్టం అని ఉంటుంది అనమాట. వాల్టా చట్ట ప్రకారము మనము చుట్టుపక్కల స్థల పరిశీలన జరిపి మేము రిపోర్ట్ ని మళ్ళీ తిరిగి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఫైనల్ గా అది అందులో గనక మనకి ఏమైనా ఎస్సీ వాళ్ళకి బోర్స్ ఇస్తే గనక మాకు కొంత గవర్నమెంట్ బడ్జెట్ నియమిస్తుంది. ఆ బడ్జెట్ లో వాళ్ళకి మేము ఫ్రీగా బోర్లు వేయడం. ఎంత మంచి సమాచారం. అదే విధంగా కూడా ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అప్లికేషన్స్ వస్తే అదే విధంగా ఇదే విధంగా మేము సర్వే చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి పంపుతాం. మా డిపార్ట్మెంట్ యొక్క రోల్. చాలా క్షుణ్ణంగా వివరించారు ఎవరికి ఎలా దరఖాస్తు చేయాలి అనేది. శ్రోతలు కూడా దీని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వినేవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు. చాలా ధన్యవాదాలు వల్లి గారు.